దేవుని నామమున అందరికి శుభములు. ఐదవ సామాన్య సోమవారపు పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. పైనీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశము అని పేరు పెట్టెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతా ఒకచోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగా నుండెను. గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. భూమి గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయెను. అదే 4వ రోజు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనము వరకు. వారు సరస్సును దాటి గెన్నెసరెత్తు ప్రాంతము చేరి పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచట జనసమూహము ఆయనను గుర్తించెను.
పిమ్మటవారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములో గాని పట్టణములో గాని మారుమూల పల్లెలో గాని యేసు ఎటట ప్రవేశించినను జనులు బహిరంగ స్థలములలో రోగులను ఉంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.